డోన్ మండలంలో అభిరెడ్డిపల్లి చెరువులో దత్తాత్రేయ శర్మ ఆధ్వర్యంలో శ్రావణ సోమవారం చివరి వారం సందర్భంగా అభిరెడ్డిపల్లి చెరువులో గంగామాతకు వేద పండితుల పూజలు నిర్వహించి హారతిచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రైతులకు పంటలు సమృద్ధిగా పండాలని, పాడి పంటలతో అభివృద్ధి చెందాలని వారు కోరుకున్నారు. అమృతత్వాయ జీవసే జాతాం జనిష్యమాణాం చ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అధర్వపిదం మే గోపాయాం హవిషన్నఃపిదం కృణు జగ్గస్య పశూన్మే గోపాయాం ద్విపాదో యే చతుష్పదః అష్టాశఫాశ్చ ఇహాగ్నే ఏకైకశః ఆసుగాః సప్రసభాం మే గోపాయాం ఏ చ సభ్యా ఆసభాసదః తానింద్రియావతః కురు సర్వమాయురుపాసతాం అహయ బుద్ధియ మంత్రం మే గుం మానోహిగుంసేర్జాత వేదో గామస్వం పురుషం జగత్ అవిభ్రదగ్న ఆగహి నిత్యం సాగృహస్థామంగళయుక్తముద్రరాజకనయాం సోమవారము అక్కడక్కడ పొలాల అమావాస్య ఇది, సోమవతి అమావాస్య కూడా అని అంటారు. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు ఈ అభిరెడ్డిపల్లి చెరువు దగ్గర గంగాహారతి నిర్వహించడం జరిగింది. వేద గాయత్రి బ్రాహ్మణ సంఘ సభ్యులు, సాంబ శివాలయం సభ్యులు అందరూ కలిసి ఈరోజు గంగాహారతిని మా యొక్క గురువుగారు గండూరి దత్తాశ్రమ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. చాలామంది భక్తులు వచ్చి గంగాహారతికి సారి సమర్పిస్తున్నారు. రైతులు, ముఖ్యంగా కర్షకులు, కార్మికులు అంతా కూడా సుఖజీవనం సాగించి అంది సకాలంలో వర్షాలు బాగా పడి పంటలు పండి రైతే దేశం వెన్నెముక అనేటువంటి నానుడి ప్రకారం రైతులంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి, మంచి పంటలు పండాలని చెప్పేసి గొప్ప ఆశయంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టినాము. కాబట్టి అందరూ కూడా బాగుండాలని చెప్పేసి చెప్తున్నాము. సర్వే జనం శిఖరిభవంతు. మా గురువు ఆపోవాయుదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావాపః పశవాపః అన్నమాపః అమృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపః ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజుగుష్యాపః సత్యమాపః సర్వా దేవత ఆపో భూర్భువస్సువరాపవో. వేదమంత్రం ఏం చెప్తుందంటే, ఈ సమస్తమైన జగత్తు నీటిపైన ఆధారపడి ఉన్నది. నీరు లేకుండా ఏ ప్రాణి బ్రతకలేదు. కాబట్టి అన్నిటికంటే ప్రధాన గంగాదేవి. కాబట్టి గంగామాతను సాక్షాత్తు పరమేశ్వరుడే తన శిరస్సు పైన ధరించినాడు. తా శైరింపక అపర్ణయుండగా భవద్గర్భంబునందాల్చి
తేజోసహ్యుం శరజన్ముగాంచి అలనీహారక్షమాభృత్కుమారీ సాపత్యముగన్న మోహపు పురంధ్రీరత్నమౌ దీవ కావే సర్వజ్ఞుడు నిన్ను నేల తలపై ఎక్కించుకో జాహ్నవీ. ఆకాశములో ప్రవహిస్తున్నటువంటి మేఘములలో అంతర్హితమై ఉన్నటువంటి గంగా భవానికి మందాకిని అని పేరు. ఆమె స్వర్గంగా భూలోకములో ఉన్న ప్రజల యొక్క సంక్షేమార్థం భగీరథుని ప్రార్థన మేరకు భూలోకములు ప్రవహించింది. ఇక్కడ అమ్మవారు భాగీరథి. ఇక్కడతోనే కాదు, సముద్రములో కలిసి పాతాళ పర్యంతం వెళ్ళి అక్కడున్నటువంటి వాళ్ళను కూడా, జీవరాశులను కూడా బ్రతికించే ప్రయత్నం చేస్తున్నది ఆ తల్లి పాతాళ గంగ. అలా మూడు లోకములలో ఉన్నటువంటి వాళ్ళను కాపాడుతున్నటువంటి గంగమ్మ సాక్షాత్ లోకానికి చాలా అవసరమని, సగభాగమున పార్వతిని ధరించిన పరమేశ్వరుడు గంగాదేవిని ఎత్తినెత్తిన కూర్చున్న పెట్టుకున్నాడు. దీన్ని బట్టే మనకు గంగాదేవి యొక్క ప్రాధాన్యం తెలుస్తుంది. సమస్తమైన కర్షకులకు, అందరి ప్రజలకు, పాడి పంటలకు ఆధారమైనటువంటి గంగామాత హారతిని ఈరోజు డోన్ దేవ వేదగాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శేషావళి శర్మ గారి యొక్క ప్రయత్నంతో, సారథ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అందరికీ శుభం కలగాలి. సర్వే సుఖిన సంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖవాగ్ భవేత్. అందరూ శుభంగా ఉండాలని, అందరినీ గంగామాత ఆశీర్వదించాలని మేము ప్రార్థిస్తున్నాం.